బీఆర్ఎస్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరిషావు కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెప్పారు. తాను రుణమాఫీ రద్దు చేశాక నీ పార్టీని రద్దు చేసుకుంటావా అంటూ హరీష్ని ప్రశ్నించారు. రేవంత్ ఇచ్చిన మాట అంటే ఏంటో అప్పుడు నీకు నీ మామకు అర్థమవుతుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు రేవంత్ రెడ్డి. రాబోయే 20 రోజులు అత్యంత కీలకమన్న ఆయన బీజేపీ బీఆర్ఎస్ దొంగ దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ లా ఫామ్ హౌస్ లో పడుకోకుండా తాము ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు ఆయన. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా, 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షలు రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిచిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు, పోయి నీ మామని అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది, నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. సేవలాల్ సాక్షిగా.